హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రావడం లేదంటూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి బిల్డింగ్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంతినగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడి పేరు దీనా అని పోలీసులు గుర్తించారు. యూట్యూబర్ దీనా ఐఐటి గ్వాలియర్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దీనా లైవ్ లో గేమ్స్ ఆడుతూ యూట్యూబ్ లో వ్యూవర్స్ ను పెంచుకున్నాడు. లైవ్ లో గేమ్స్ ఆడడంలో యువకుడు దిట్ట. అతను యూట్యూబ్ లో సెల్ఫ్ లో గేమ్ ఛానల్ను నిర్వహిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా యూట్యూబ్ లో వ్యూవర్స్ పెరగడం లేదంటూ అతను ఆందోళన చెందుతూ వస్తున్నాడు. కాగా ఇదే పెద్ద కారణం కాకపోయినా అతను చిన్నతనం నుంచి మానసిక వ్యధతో బాధపడుతున్నట్లు తెలిసింది. చుట్టూ ఉన్న జనం చిన్నచూపు చూడడంతో ఏళ్లుగా బాధపడుతూనే ఉండేవాడు దీనా. తన బాధను తగ్గించేదే తన యూట్యూబ్ ఛానల్. అయితే ఆశించిన వ్యూస్ కూడా రాకపోవడం దీనాను ఇంకాస్త కుంగదీసింది. గేమ్ ఆడుతూ తన బాధను చెప్పుకున్న దీనా ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచించాడు. తన యూట్యూబ్ పేజీలో సూసైడ్ లెటర్ కూడా పోస్ట్ చేశాడు. అందులో తన చిన్నతనం నుంచి ఎదుర్కొన్న అవమానాలు బాధలు రాసుకొచ్చాడు. చిన్నప్పుడే రేప్కు గురైనట్లు లేఖలో తెలిపాడు. తనను ఎవరూ పట్టించుకునేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు కూడా అశ్రద్ధ చేశారని, ప్రేమ పంచలేదని లేఖలో తెలిపాడు. ఈ క్రమంలో గురువారం కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్ లైవ్లో గేమ్ ఆడిన దీనా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దీనా లేఖను గమనిస్తే అతను చిన్నతనం నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. స్కూల్, కాలేజీ, ఇల్లు ఏదీ తనకు సంతోషమివ్వలేదని రాసుకొచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోరని అన్నాడు. ఇక కాలేజీలో తనను ఓ వస్తువుగా మాత్రమే చూశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఎవరూ పిలవరని, ఎప్పుడూ చివరగా చూస్తారని బాధపడ్డాడు. చిన్ననాటి రోజుల్లో నా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి నేను చాలా డబ్బు చెల్లించాల్సి వచ్చేది. నన్ను తీర్చిదిద్దాలని అందరూ అనుకున్నప్పుడు, మంచి స్కోర్ రానప్పుడు ఎందుకు బతుకున్నావని కూడా నన్ను తిట్టారు. నేను నా 2వ తరగతిలో నా అపార్ట్మెంట్ పైకప్పుపై నుంచి దూకి చనిపోవాలని కూడా నా డైరీలో రాశాను. అప్పుడు ఏం వచ్చింది? నా గురువు నుంచి తిట్లు మరియు నా తల్లిదండ్రుల నుంచి దెబ్బలు. ఆ తర్వాత ఏమీ మారలేదు. అదే పాత కథ అని రాశాడు.